हिंदी भाषा అభిమానులందరికీ ఈ రోజు క్లాస్ కి స్వాగతం. నా వీడియోలు చూస్తూ వీడియోలను ఆదరిస్తున్నటువంటి ప్రతి హిందీ అభిమానికి నా శుభాభినందనలు. నమస్కారం. ఇప్పటివరకు మనం నేనటి ముందు క్లాస్ వరకు కూడా మనం కర్త కర్మ క్రియ మూడు విషయాల గురించి చెప్పుకున్నాం. మనం కర్త ఉపయోగించి ఎలా వాక్యం రాయాలి, తర్వాత క్రియని ఉపయోగించి ఎలా వాక్యం రాయాలి అనేది మనం పూర్తిగా నేర్చుకున్నాం. మనం అది కర్త క్రియ ఉపయోగిస్తూ వాక్యాలను మనం ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనం అది మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఏ కర్త వాడినప్పుడు ఏ క్రియ మనం వాడాలో క్లియర్గా మనకి అర్థమవుతుందన్నమాట. ఆ విధంగా చేస్తూ ఉంటే రెగ్యులర్ ప్రాక్టీస్లో మీకు అన్ని విధంగా కూడా అన్ని విధాలా మీకు విషయం అర్థమవుతుంది. ప్రతి మాటని కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలో మనకి పూర్తిగా తెలుస్తుంది మనకది. ఈరోజు మనం మరొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పుకుందాం. మనం అలా చెప్పుకునే విషయం ఏంటంటే మనకి రెగ్యులర్గా మనం రోజు ఇంట్లో మనం వాడుకోవచ్చు అన్నమాట విషయాన్ని. అంటే బయట వాళ్ళతో మాట్లాడడానికి, మన ఇంటిలో మాట్లాడుకోవడానికి, ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు, మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, ఏ విషయమైనా సరే ఎలా మాట్లాడాలి అంటే కాన్వర్సేషన్ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఇప్పుడు చెప్పుకునే టాపిక్ మీకు కాన్వర్సేషన్ స్కిల్ బాగా డెవలప్ అవుతుంది. ఆ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటిది మీకు చెప్తాను ఇప్పుడు నేను. దాని ద్వారా మీరు మాట్లాడి హిందీలో మాట్లాడడానికి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రతిసారి అంటే మనం చెప్పుకున్న ప్రతిసారి కూడా కొత్త కొత్త శబ్దాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా తెలుసుకోవటం వల్ల మనకి కొత్త కొత్త వాక్యాలు మనం ఉపయోగించుకోవడానికి కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని నేర్చుకున్న ప్రతిసారి కూడా కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు కొత్త కొత్త శబ్దాలు ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం మనం విధివాచక్ అంటే మనకి మామూలు అర్థం ఏంటంటే విధి అంటే మనకు తెలుస్తున్నదే తెలుగులో. విధి అంటే భగవంతుడి రాత అంటాం, తల రాత అంటాం, నుదుటి రాత అంటాం. దాన్ని మన హిందీలో అయితే తక్దీర్ లేదా భాగ్య అంటాం మనం. కానీ అవి ఏమి ఇక్కడ మనం తీసుకోమనం. ఇంకొక అర్థం కూడా ఉంది. విధి అంటే తరీక, పద్ధతి అంటే విధి విధానం. ఈ విధి విధానం అనే పద్ధతిని మనం ఇక్కడ తీసుకుంటాం. అంటే ఏ వాక్యం ఏ విధంగా పలకాలి అనే విధిని మనం తెలుసుకుంటాం అన్నమాట. ఎవరితోటి ఏ విధంగా మాట్లాడాలి, చిన్నవాళ్ళతో ఎలా మాట్లాడాలి, మన వయసు వాళ్ళతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఆ మూడు విషయాలు కూడా మనం ఇక్కడ మనం నేర్చుకుంటాం. అంటే దాదాపుగా ఆ విషయం తెలిస్తే ఎదుటి వాళ్ళతోటి మనకి కాన్వర్సేషన్ చేయడానికి తగినటువంటి స్కిల్ మనకి వచ్చినట్టే అనమాట. అది జనరల్గా అందరూ తప్పు చేసేటటువంటిది ఈ స్కిల్లోనే. అంటే కామన్గా స్పోకెన్ హిందీలో, మామూలుగా జనరల్ వ్యవహారిక హిందీలో మనం ఏ మాట్లాడినా రైట్ అనే అనిపిస్తుంది వినేవాళ్ళకి, చెప్పేవాళ్ళకి కూడా. కానీ వ్యాకరణం ఉపయోగిస్తూ పద్ధతిగా చెప్పాలి అంటే ఆ సెంటెన్సెస్ తప్పు అవుతాయి అన్నమాట. తెలుగులో కూడా మనం సాధారణంగా వాడతాం అలాగే, మనం అలాంటి విషయాలే హిందీలో కూడా వ్యవహారికంలో వాడతాం. కానీ వ్యాకరణం ఉపయోగిస్తూ చెప్పినప్పుడు ఒక విధంగా రాస్తాం, వ్యాకరణం లేకుండా వ్యవహారికంలో మనం ఉపయోగించడానికి వేరేలా ఉంటుందన్నమాట. ఎక్కడ తప్పు ఎక్కడ రైట్ అనేది మీరు నేర్చుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది మీకు అది. ఇప్పుడు మనం విషయంలోకి వెళ్దాం. విధి వాచక్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా విధివాచక్ అంటే తో తుమ్ ఆప్. ఈ మూడింటిని ప్రయోగించే విధానం ఏదైతే ఉందో దాన్ని మనం విధివాచక్ అంటాం. ఈ మూడు ఎప్పుడు ఎవరితో ఉపయోగించాలో మనం చెప్పుకున్నాం. అది మనం తూ అంటే మనకన్నా చిన్నవాళ్ళు, మనతో సమానమైన వాళ్ళు, లేదా మనకు బాగా క్లోజ్ అయినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకి మనం తూను ఉపయోగిస్తాం అన్నమాట. తుమ్ కూడా మనకన్నా చిన్నవాళ్ళు, మనతో సమానమైన వాళ్ళు, మనకన్నా కొంచెం పెద్దవాళ్ళకి, తర్వాత గ్రూప్గా ఉన్నప్పుడు కూడా మనం దాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. మన తుమ్ని ఆప్ను మనం కేవలం గౌరవవాచకానికి ఉపయోగిస్తాం, తర్వాత అప్పుడప్పుడు మనం బహువచనం అంటే గ్రూప్ని ఒక బహువచనంలో సంబోధించాల్సి వచ్చినప్పుడు ఆ విధంగా ఆప్ను కూడా మనం ఉపయోగిస్తాం. మనం ముందు వీడియోలో మనం ఆ మూడు వచ్చినప్పుడు ఏం చేయాలో మనం చెప్పుకున్నాం. మనం అంటే తూ ప్రయోగం ఆ ప్రయోగం ఎలా వస్తుంది, కర్త ఎలా ఉన్నప్పుడు క్రియ ఏముంటుంది అనేది మనం చెప్పుకున్నాం. మనం ఇప్పుడు చెప్పుకునే విధానం పూర్తిగా దానికి వేరే విధానం అన్నమాట. మనం రెగ్యులర్గా రొటీన్గా రోజు మనం ఉపయోగించుకోవటానికి ఈ వాక్యాలు మీరు ఈ విధంగా ఉపయోగిస్తే చక్కగా మీరు చెప్పొచ్చు అన్నమాట. అది మాట్లాడడం ఈజీ అన్నమాట.
అంటే స్పోకెన్ హిందీలో రోజువారీ మాటల్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. అది చూడండి. మొట్టమొదటి మనం తూ ప్రయోగ చూద్దాం. మనం తూ తూ అంటే మనం యు అని చెప్పుకుంటున్నాం. మనం తూ అంటే యు అంటే నీవు నువ్వు అంతవరకే చెప్పుకుంటాం అన్నమాట తెలుగులో అయితే కనుక. నీవు నువ్వు అని చెప్పుకుంటాం మనం. నీవు నువ్వు అంటే బాగా క్లోజ్ కాబట్టి మనం నువ్వు అని కూడా మనం వాడతాం అన్నమాట. మరి తూ కర్తగా ఉన్నప్పుడు, తూ కర్తగా ఉన్నప్పుడు మీరు కర్మ ఏదైనా సరే ఉపయోగించండి, పర్వాలేదు. కర్మ ఏదైనా సరే ఉపయోగించండి. క్రియ ఏ విధంగా మనం ఉపయోగించాలి మనం అంటే కేవలం మూలధాతువులు మాత్రమే, కేవలం మూలధాతువుల్ని మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. అందుకని కొన్ని మూలధాతువుల్ని మనం ఇక్కడ రాసి ఉంచుకోవాలి. మనం కొన్ని మూలధాతువుల్ని మనం ఉంచుకుంటే అవి మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మనకి ఈ విధంగా మనం తూ తుమ్ ఆ మూడు విషయాల్ని కూడా మనం తూ వచ్చినప్పుడు ఎలా ఉపయోగించాలి, తుమ్ వచ్చినప్పుడు ఎలా ఉపయోగించాలి, ఆపు వచ్చినప్పుడు ఎలా ఉపయోగించాలి. ఇక్కడ మనకి కొన్ని మూలక్రియలు రాశాను. ఇవి మూలక్రియల్ని మూలధాతువు అని కూడా అంటారనమాట. అంటే క్రియారూపంలోంచి మనం మూలక్రియలు తీసుకోవాలి. మనం ఈ మూలక్రియలు తూ ఉపయోగించినప్పుడు ఒకలాగా, తుమ్ ఉపయోగించినప్పుడు ఒకలాగా, ఆపు ఉపయోగించినప్పుడు ఒకలాగా మనకి ఫామ్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. రూపాలు మారిపోతూ ఉంటాయి. అవి ఎలా మారుతాయి అన్నది మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. మొట్టమొదటి చూడండి, ఆ అంటే ఆనా, జానా, పానా, పడనా, లిఖనా, కహనా, సునునా, నికల్నా, జీతనా, ఇలా అన్నీ తీసుకున్నాం కొన్ని క్రియలు. మనం అందులో మనం కొన్ని క్రియలు మనం ఇక్కడ మనం ఉపయోగించుకుందాం. మనం ఇప్పుడు మొట్టమొదటిది ఆ తీసుకుందాం. మనం ఇప్పుడు తూ మనం కర్తగా తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం తూ కర్తగా తీసుకున్నప్పుడు కర్మ మనం ఏదైనా రాసుకోవచ్చు, పర్వాలేదు. కర్మ మనం మీరు ఏమన్నా తీసుకోవచ్చు. మీరు ఇంకా ఆ తీసుకున్నారు ఏమన్నా అంటే క్రియారూపం ఎలా ఉంటుందండి, మనకి కేవలం మూలక్రియని మాత్రమే రాస్తామన్నమాట. తూ ఆ, ఇది మీరు అందరు ఆ అనొచ్చు. అందరు అంటే ఇన్సైడ్, లోపలికి రా అని చెప్పడం అన్నమాట. తూ అందరు ఆ అలా అనమాట. మనం అవసరాన్ని బట్టి అక్కడ క్రియను బట్టి మనం ఉపయోగించుకుంటాం అన్నమాట. అది అది తూ ఉపయోగించినప్పుడు ఆ అన్నాం మనం, అంటే మూలక్రియని మాత్రమే వాడామన్నమాట మనం. ఇప్పుడు అదే మాటని తుమ్ ఉపయోగించినప్పుడు ఎలా వాడతాం మనం? తుమ్ కర్త, కర్మ మన ఇష్టం. అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ముందు మనం మూలక్రియ, మూలక్రియ ప్లస్ ఓ యాడ్ చేసుకోవాలన్నమాట. మనం మూలక్రియకి ఓ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది మనకి? అది ఆవో. తుమ్ ఆవో, అందరు ఆవో అలాగనమాట. లోపలికి రా, లేకపోతే మీరు లోపలికి రండి, నువ్వు లోపలికి రా, నీవు లోపలికి రా అని చెప్తాను అన్నమాట. అంటే మూలక్రియ, మూలక్రియకి మనం ఓ చేర్చుకోవాలన్నమాట. అలా చేర్చినటువంటి తర్వాత మనకు వచ్చినటువంటి ఫామ్ ఏంటి? ఆవో. తుమ్ ఆవో. నేను కర్త క్రియ చెప్తున్నాను, కర్మ మన ఇష్టం వచ్చింది. మనం అక్కడ సమయానుకూలంగా సందర్భానుసారంగా మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. మనం అదే విషయాన్ని మనం ఆప్ రాసినప్పుడు ఎలా వస్తుందో చూడండి. ఆప్ కర్మ మామూలే రాసుకుంటాం మనం, మూలక్రియ మామూలే, మూలక్రియ రాసుకుంటూ ప్లస్ ఏ చేర్చాలి మనం. ఆ అనేటువంటి అంటే ఏదైనా సరే మూలక్రియకు ఏ అని మనం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది మనకి? అది ఆ ఏ, ఆ ప్లస్ ఏ, ఆ ఏ అంటే తమరు. ఇక్కడ అందరు అని వాడుకున్నాం అనుకోండి, అప్పుడు అందరు అంటే ఇన్సైడ్. ఆ ఏ దయచేయండి, కంపల్సరీ మనం ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. అంటే ఈ లైన్లో కలిసిపోతుంది అయినా కూడా చూడండి. ఆ ఏ, ఆ ఏ, ఆ అందర్, ఆ ఏ. ఇక్కడ చూడండి, తూ అందర్ ఆ, తుమ్ అందర్ ఆవో, ఆప్ అందర్ ఆ ఏ. జనరల్గా మనం ఏం చేస్తామంటే తూ ఉన్నా, తుమ్మున్నా, ఆపున్నా ఏదో ఒకటి వాడేస్తాం మనం. అలాగా మూడు ఉపయోగిస్తాం, కానీ ఈ క్రియల్ని ఈ విధంగా ఉపయోగించాలని మనం మాట్లాడుతున్నప్పుడు ధ్యాస ఉండదు మనకి. ఆ విధంగా మనం ఆప్ అందర్ ఆవో అంటాం. సాధారణంగా మీకు చాలామంది తెలుసు అది. ఆ స్పోకెన్ హిందీలో మాట్లాడుతున్నప్పుడు అంటే
సినిమాల్లో కానీ బయట కానీ మాట్లాడినప్పుడు అదే లాంగ్వేజ్ని మనం ఆ విధంగా మనం ఉపయోగిస్తాం అనమాట. కానీ వ్యాకరణ పరంగా మనం అలా ఉపయోగించకూడదు. ఆప్ అన్నప్పుడు ఆ ఏ, ఆ ప్లస్ ఈఏ, అలాగే తుమ్ అన్నప్పుడు ఆ ప్లస్ ఓ, తు అన్నప్పుడు ఆ, అలా వాడుకోవాలన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇంకా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. తర్వాత బెల్ ఐకాన్ రింగ్ చేయటం మర్చిపోకండి. నేను చేస్తున్న ఈ ప్రయత్నం మీ అందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ హిందీ ప్రేమి అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.